ఆయన ఐపీఎస్ ఆఫీసర్ రాచకొండ కమిషనరేట్కు పోలీస్ బాస్ విధి నిర్వహణలో ఆయనకు క్షణం తీరకుండదు అయినా సివిల్స్ గురువుగా అవతారమెత్తారు ఎందరికో నిత్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తన విలువైన సమయాన్ని కేటాయించి దిశా నిర్దేశం చేస్తున్నారు భావితరాలకు బంగారు బాటలు వేస్తున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు సివిల్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది మంచి ర్యాంకులు సాధించారు వారిలో చాలా మంది రాచకొండ సిపి మహేష్ భగవత్ శిక్షణ ఇచ్చిన వారే దేశవ్యాప్తంగా 131 మంది వరకు ఆ సివిల్స్ స్పెషలిస్ట్ సలహాలు తీసుకొని అత్యుత్తమ ర్యాంకులు పొందారు సివిల్ స్పెషలిస్ట్ మహేష్ భగవత్ తో మా ప్రతినిధి ప్రణీత ఫేస్ టు ఫేస్ నిరంతర నేరాన్వేషణ నిరంతర నిందితులపై నియంతృత్వం ఇదేనా సగటు పోలీస్ చేసే పని అలా అనుకుంటే పొరపాటే ప్రస్తుతం మనం కలబోబోతున్నటువంటి వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి కాదు కాఠిన్యం నుండి కారుణ్యం వైపు పోలీస్ వ్యవస్థను తీసుకెళ్తున్నటువంటి మనిషి ఒకవైపు నిందితులపైన ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు తనలాగే భావి తరాలకు ఐపీఎస్ అవ్వాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోచింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్ గారు హలో సార్ బాగున్నారా రీసెంట్ రిజల్ట్స్ వచ్చాయి సో ఎట్లా ఉంది ఫీలింగ్ అంతా కూడా చాలా సంతోషం ఎందుకంటే నేను గత 7 సంవత్సరాల నుంచి ఈ వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్లీ ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు మాత్రం ఈసారి ఫలితాలు చాలా మంచివి వచ్చినాయి ఇప్పుడు ఈరోజు దాకా అది 141 out of 761 అది సెలెక్ట్ అయినారు తర్వాత టాప్ 100లో 20 మంది ఉన్నారు దాదాపు సో మన 3rd ర్యాంక్ అంకిత జైన్ అనే అమ్మాయి తర్వాత 8th ర్యాంక్ 14th ర్యాంక్ తర్వాత 18, 19, 20, 28 మన తెలంగాణ అమ్మాయి పి శ్రీజ తెలంగాణ టాపర్ అమ్మాయి తర్వాత 21st ర్యాంక్ ఈ 3rd ర్యాంక్ అమ్మాయి అంకిత జైన్ 21st ర్యాంక్ వైశాలి జైన్ వాళ్ళు ఇద్దరు సిస్టర్స్లు తర్వాత 32nd ర్యాంక్ రాళ్లపల్లి జగత్ సాయి అని మన వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ అబ్బాయి ఆయన బ్రదర్ కూడా మళ్ళీ 170 ర్యాంక్ వచ్చినాయి అట్లా చాలామంది ఉన్నాయి ఈ సంవత్సర ఫలితాలు చాలా మంచి వచ్చినాయి అంటే ఎక్కడ పడింది సార్ బీజం అసలు ఒక ఐపీఎస్కి అసలు ఇంత టైం ఉంటుందా కోచింగ్ ఇచ్చే టైము యాక్చువల్లీ అది నిజం చెప్పాలైతే నా ఫ్యామిలీలో నా తల్లి తండ్రి టీచర్ నా తల్లి నాకు నేర్పించారు అప్ టు 4th స్టాండర్డ్ తర్వాత నా నా అక్క చెల్లెలు కూడా వాళ్ళు కూడా టీచర్స్ నా బావ కూడా టీచర్స్ తర్వాత ఈవెన్ మా ఆంటీ తర్వాత అంకల్ వాళ్ళు కూడా టీచర్స్ అని సో నేను తప్ప అందరు ఫ్యామిలీలో టీచింగ్ జాబ్ చేస్తున్నారు ఇది చాలా అది నోబల్ యాక్ట్ అని ఇది సెల్ఫ్లెస్ యాక్ట్ అని అంటారు టీచర్స్ అంతే సో అది అదే మనసులో పెట్టి నా కూడా నా స్ట్రగుల్ పీరియడ్లో 95లో నాది ఎంపిక అయింది సో 92, 94 4 years నేను జాబ్ చేస్తూ ఈ సివిల్స్ ప్రిపేర్ అయినారు అప్పుడు చాలామంది సహాయం చేశారు సో అది గివింగ్ బ్యాక్ టు సొసైటీ అని అంటున్నారు అట్లా నేను ఈ నాలాగా ఎవరు స్ట్రగుల్ చేస్తున్నారు వాళ్ళని సహాయం చేస్తున్నారు అంటే చాలామంది ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టడం కొంచెం కష్టమవుతుంది అంటే అటువంటి వ్యక్తులు చాలా వరకు మనం చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ అటెంప్ట్లో రాకపోయేసరికి చాలా నిరుత్సాహంతో వాళ్ళు డ్రాప్ అయిపోతుంటారు చాలామంది సో అటువంటి వారికి ఎట్లా మోటివేషన్ ఇస్తున్నారు మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్కి 32 అప్పర్ ఏజ్ ఉంది ఓపెన్ కేటగిరీకి 6 అటెంప్ట్ ఉన్నాయి తర్వాత 35 అప్పర్ ఏజ్ ఓబీసీకి 9 అటెంప్ట్స్ ఉన్నాయి 37 అప్పర్ ఏజ్ SC STకి ఉన్నాయి అటెంప్ట్స్ అది ఏం లేవు మినిమం ఏజ్ 21 ఉంది కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో రాలే అంటే డోంట్ లూజ్ ద హార్ట్ అనమాట సో అగైన్ ప్రిపేర్ మళ్ళీ ప్రిపేర్ చేయండి ఎక్కడ అది ఏ రాంగ్ అని మీరు గుర్తించాలా మీ వీక్నెస్ అని ఐడెంటిఫై చేయాలా ఆ వీక్నెస్ మీద మళ్ళీ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఆ వీక్నెస్ని మీ స్ట్రెంగ్త్గా మీరు పక్క మారాలా సో అది చేస్తే పక్క ఈ సివిల్స్ మీరు సాధిస్తారు తర్వాత ఈ సివిల్స్ ప్రిపరేషన్ ముందు మీ స్ట్రెంగ్త్ ఏమున్నాయి మీ వీక్నెసెస్ ఏమున్నాయి అది మీరు పక్క అది గుర్తించాలా మీ యాప్టిట్యూడ్ ఉందా లేదా అని ఊరికి అది కొంతమంది ప్రెషర్ పెడతారు సమాజంలో అట్లా వాళ్ళ ప్రెషర్ వలన మీరు సివిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు అని అట్లా చేయకూడదు మీకు ఇష్టం ఏముంది ఆ చూసి మళ్ళీ మీరు సివిల్స్కి ప్రిపరేషన్ మొదలుపెట్టండి వాట్సాప్ గురు ఇప్పుడు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేశారు మీకు సో వాట్సాప్ గ్రూప్ నుండి అంటే ఎట్లా ఇస్తున్నారు సార్ మొత్తం ఇదంతా కూడా కోచింగ్ ఇప్పుడు ఏమైంది నా 2015 ఆ ప్రాంతంలో ఈ వాట్సాప్ వచ్చినాయి సో వాట్సాప్ ముందు మనం డైరెక్ట్ చెప్పిన వాళ్ళు కొంతమందికి మాత్రం ఒక్క గ్రూప్లో ఇప్పుడు 256 మెంబర్స్ ఉంటారు సో నాతో పాటు కొన్ని ఒక 5-10 మెంటర్ ఇంకా మిగతా అంతా స్టూడెంట్స్లు అట్లా అది ముందుగా ఇక్కడ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ తయారైంది మళ్ళీ మహారాష్ట్ర గ్రూప్ తయారైంది ఇప్పుడు ఓన్లీ ఇంటర్వ్యూకి రెండు గ్రూప్స్ ఉన్నాయి. సో 500 పైన క్యాండిడేట్స్ కేవలం ఇంటర్వ్యూ కోసం మనం ఎంటర్ చేస్తున్నారు. తర్వాత కొన్ని గ్రూప్స్ అది ఈసారి అది రిజల్ట్ రాలే, సో వాళ్ళు మళ్ళీ అపేర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ గ్రూప్స్ మళ్ళీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కొన్ని గ్రూప్ ఉంటుంది. తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ వాళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది. తర్వాత సెంట్రల్ అసిస్టెంట్ పోలీస్ ఫోర్స్ అది ఈ అసిస్టెంట్ కమాండెంట్ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి అది కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ అది అది కూడా ఒక గ్రూప్ ఉన్నాయి. మొత్తం 7 గ్రూప్స్ అది వాట్సాప్లో ఉన్నాయి. నాతో పాటు ఇంకా కొన్ని మెంటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అన్ని గ్రూప్స్లో దాదాపు ఓవరాల్గా నేను సూపర్వైజ్ చేస్తున్నారు. సో ఈ మౌత్ టు మౌత్ అది పిల్లలకి తెలిసిపోతుంది ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూకి ఈ గ్రూప్ అంతే, ఇంటర్వ్యూకి మంచి గ్రూప్ అని అట్లా ఇప్పుడు అందరికీ అర్థమైంది. కాబట్టి ఈవెన్ జమ్మూ కాశ్మీర్, అస్సాం, వెస్ట్ బెంగాల్ అలాంటి రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు ఇప్పుడు మా గ్రూప్ అది జాయిన్ అవుతున్నారు. తర్వాత ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది ఎవరికి ఏం అది ఒక ఎంపీ కూడా ఏం లేవు. అది ఒక మన దేశానికి ఏమైనా మంచి చేయాలి ఆ ఉద్దేశంతో అలాగా ఇంకా కొంతమంది ఈ పిల్లలకి సహాయం చేస్తున్నారు. అంటే చూస్తారా సార్ ఈ వాట్సాప్ గ్రూప్స్ ఒక డేలో ఎన్ని మినిట్స్ కానీ ఎన్ని అవర్స్ కానీ కేటాయిస్తారు మీరు దీనికి? అది మినిమం 1 to 2 అవర్స్ నాకు మార్నింగ్ అది పేపర్ చదవడం, మళ్ళీ ఆర్టికల్స్ ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి ఆ పోస్ట్ చేయడం అది చేయాల్సిన ఉంటుంది పక్క. సాయంత్రం 1 అవర్ అది 2 అవర్స్ డైలీ అది నేను పక్క ఈ పిల్లల కోసం కేటాయిస్తాను. సార్ మహారాష్ట్రలో ఒక ర్యాంకర్ పూజ అనుకుంటా, సో తనకి 75% విజన్ పోయినా స్టిల్ షీ గాట్ ఏ గుడ్ ప్లేస్మెంట్. సో తన కోచింగ్ ఎలా జరిగింది అసలు? ఈ అమ్మాయి మోస్ట్లీ అది బ్రెయిల్ కొన్ని ఉన్నాయి, ఆ బ్రెయిల్లో కొన్ని క్లాసెస్ కానీ కొన్ని ఆడియో వీడియోస్ సౌండ్తో ఈ అమ్మాయి స్టడీ చేయడం జరిగినాయి. తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు 6th అటెంప్ట్లో ఈ సంవత్సరం అది 577 బహుశా ర్యాంక్ అమ్మాయికి వచ్చినాయి. వాళ్ళకి సెపరేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ 2 అని ఆ కేటగిరీ ఉంది. 40%కి ఎక్కువ ఎవరికి విజన్ లాస్ ఉంది అలాంటి క్యాండిడేట్కి స్పెషల్ రిజర్వేషన్ అది PS2 కేటగిరీలో వస్తున్నాయి. సో ఆ కేటగిరీలో బహుశా అమ్మాయికి 4th ర్యాంక్ ఉండొచ్చు. సో IAS వస్తుందా ఇంకా ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ అది చూడాలా మనం మాత్రం. అది అమ్మ ఈ ర్యాంక్ సాధించడం అది చాలా అదృష్టం. ఎందుకంటే ఈ అమ్మాయి ఇక్కడ మన బార్డర్ పక్కన ఉన్న లాతూర్ జిల్లా ఔసా తాలూకా అది చాలా మారుమూరు గ్రామాల నుంచి వచ్చి పూణేలో స్టడీ చేస్తూ మళ్ళీ ఈ ప్రిపరేషన్ అది మొదలుపెట్టి 6th అటెంప్ట్లో ఈ ర్యాంక్ సాధించారు. సార్ అట్ సేమ్ టైం ఇంట్లో వచ్చేసరికి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఒకవైపు డ్యూటీకే చాలా కంప్లీట్ టైం అంతా మీరు కేటాయిస్తుంటారు, సో మళ్ళీ ఇది సపరేట్ కోచింగ్ అంటే ఎక్స్ట్రా టైం అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. సో వాళ్ళ నుండి ఎట్లాంటి సపోర్ట్ మీకు లభిస్తుంది? యాక్చువల్లీ ఇది ఈ ప్రాసెస్లో ఎక్కువ నాకు కూడా జనరల్ నాలెడ్జ్ అది కరెంట్ ఈవెంట్స్ అని నేను ఎక్కువ చదువుతున్నారు. సో పేపర్ కూడా నేను ఆ రకంగా అది చూస్తున్నారు. జనరలీ మనం మార్మూర్గా మన పేపర్ చూడాలైతే కొంతమంది స్పోర్ట్స్ పేజ్ డైరెక్ట్ చూస్తారు, కొంతమంది ఎక్కడ అది క్రైమ్ ఎక్కువ చూస్తారు. అట్లా నేను మాత్రం అది కేవలం ఆ యాంగిల్తో ఎక్కువ చూస్తారు. పిల్లలకి ఏం ఉపయోగపడే ఏమేమి ఉంది ఈ పేపర్లో, ఈరోజు ఎడిటోరియల్ ఏమి వచ్చినాయి, పెద్ద ఆర్టికల్ మంచి ఆర్టికల్ ఏమి వచ్చినాయి, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏమున్నాయి, మన స్టేట్కి మంచి ప్రోగ్రామ్స్ ఇప్పుడు లాంచ్ అయినాయి అలాంటి ఈవెంట్స్ అది పిల్లలకి ఏం ఉపయోగపడుతున్నాయి అది దానికి ఫోకస్ ఉంటుంది. అది మా ఇంట్లో కూడా మా డాటర్స్తో కానీ మేడంతో చర్చిస్తున్నారు. అప్పుడు ఈ ఇంపార్టెంట్ ఐటమ్స్ గురించి డిస్కషన్ అది నడుస్తున్నాయి. వాళ్ళు టీవీలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ చూస్తే వాళ్ళు నాకు చెప్తారు ఈ ఈ ప్రోగ్రామ్ అది బాగుంటుంది, ఆ ప్రోగ్రామ్ అది సివిల్స్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఈ ఉపయోగపడే ఉన్నాయని. సో అట్లా అది కాంట్రిబ్యూట్ ఉంటుంది, వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఈ ప్రాసెస్లో. సార్ ఇప్పటి వరకు దేశంలో ఎవరైనా మీలాగా ఇంకో IPS ఉన్నారా ఈ విధంగా సివిల్స్కి ట్రైన్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్? ఇప్పుడు నాతో పాటు నా ఈ గ్రూప్ ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రది స్పెషల్ గ్రూప్ ఉంది ఒకటి, అక్కడ ఆ గ్రూప్లో ఒక డాక్టర్ శైలేంద్ర దేవళంకర్ అని ఇంటర్నేషనల్ రిలేషన్ స్పెషలిస్ట్ ఈసారి ఎగ్జామ్స్లో దాదాపు 15 క్లాసెస్ ఆయన 2 అవర్స్ జూమ్ ద్వారా నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద చెప్పడం జరిగినాయి. తర్వాత ఒక IRS ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ కస్టమ్స్ GSTలో ముంబైలో ఆయన నితీష్ పాటోదే అని, తర్వాత ఇంకా IAS ఆఫీసర్ ఆనంద్ పాటిల్ అని తమిళనాడు గవర్నర్ గారు సెక్రటరీ ఆయన, తర్వాత ఇంకో IAS ఆఫీసర్ నీల్కంఠ్ అవార్డ్ అని పంజాబ్ కాడర్. అట్లా చాలామంది ఉన్నారు వాళ్ళు మహారాష్ట్ర గ్రూప్ కానీ ఇక్కడ మన తెలంగాణ ఆంధ్ర ఆల్ ఇండియా గ్రూప్లో కూడా నాతో సాయం చేసిన సాధు నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయన IRS ప్రస్తుతం డెప్యుటేషన్లో ఉన్నారు ఏపీలో. తర్వాత మన 2017 ऑल इंडिया रैंक 1 సాధించిన తెలంగాణ అబ్బాయి అనుదీప్ దురిశెట్టి ఆయన కూడా నాతో ఆయన ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆయన కూడా ఒక క్లాస్ తెలంగాణ ఆంధ్ర పిల్లలకి స్పెషల్లీ ఈ రెండు స్టేట్ మీద ఫోకస్ చేస్తూ చెప్పడం జరిగింది సో అలాంటి చాలా మంది ఉన్నారు ఈ పిల్లలకి హెల్ప్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఈ లాస్ట్ ఇయర్ ఒక అభిషేక్ సరాఫని మధ్యప్రదేశ్ అబ్బాయి ఆల్ ఇండియా ర్యాంక్ 8 ఆయన రోజు ప్రతి రోజు అన్ని ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి అన్ని గ్రూప్ కు కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు ఇలాంటి కొంతమంది ఉన్నారు అది మన దేశానికి ఏమైనా చేయాలి స్పెషల్లీ యూత్ కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఎవరు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయాలని అనుకున్నారు అలాంటి వాళ్ళు నాతో జాయిన్ అవుతున్నారు सर माइंड सेट एट्ला उंटुंदी सर एप्पुडैते एस्पिरेंट्स एवरैते उन्नारो वीळ्ळु एंटे एक्कुव एट्लांटी बैकग्राउंड नुंडि वस्तुन्नारु इटिवल रीसेंट टाइम्स लो 7 इयर्स नुंडि मी ट्रैन चेस्तुन्नारु काबट्टी ई बैकग्राउंड इप्पुडु कोंचेम डिफरेंट चैलेंजिंग बैकग्राउंड नुंडि चाला मंदि वस्तुन्नारु గతంలో మనం చూసాము ఓన్లీ ఫారెన్ సర్వీస్ అంటే కేవలం ఎవరికి తల్లి తండ్రిలు తర్వాత ఎవరికి గ్రాండ్ ఫాదర్ ఈ ఫారెన్ సర్వీస్ లో ఉన్న అలాంటి క్యాండిడేట్స్ ఓన్లీ ఫారెన్ సర్వీస్ అది ఆప్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఈవెన్ గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఫారెన్ సర్వీస్ కి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ సర్వీసెస్ కి వస్తున్నారు తర్వాత ముందు గతంలో ఓన్లీ ఐఏఎస్ అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అనేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని క్యాండిడేట్ ఐపీఎస్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ మధ్యలో కొన్ని స్పెషల్లీ గర్ల్స్ అది ఇంకా కొంచెం భయం ఉంది పోలీస్ అంటే సో ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ కాకుండా ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ కస్టమ్స్ అలాంటి ప్రిఫరెన్స్ అది పైకి ఇస్తున్నారు అలాంటి అది చేంజింగ్ అవుతున్నాయి సో బ్యాక్గ్రౌండ్ అది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆ బ్యాక్గ్రౌండ్ అది ఎక్కువ మనం చూస్తున్నారు ఈ ఎగ్జామ్స్ ఎవరు రాస్తున్నారు వాళ్ళ పిల్లలు సార్ ఇప్పటివరకు మొత్తం మీరు ట్రైన్ చేసిన వాళ్ళు ఈ 7 ఇయర్స్ పాటు కూడా ఎంత మంది సక్సెస్ అయ్యారు సార్ ఈ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా ఈ ట్రైనింగ్ మొత్తం ఇప్పటిదాకా అది 1000 పైన సెలెక్ట్ అయినారు స్పెషల్లీ సివిల్స్ కానీ ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కావచ్చు ఈ మన ఈ CAPF ఎగ్జామ్ కావచ్చు ఈ మూడు కలిపి 1000 పైన ఆల్రెడీ సెలెక్ట్ అయినారు ఇప్పుడు కూడా ఈ అక్టోబర్ మంత్ ఈ మంత్ లో 18 to 22 అక్టోబర్ ఈ ఫారెస్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి సో దాని ప్రిపరేషన్ ఇప్పుడు నడుస్తున్నాయి తర్వాత మళ్ళీ CAPF అసిస్టెంట్ కమాండెంట్ వాళ్ళ ఇంటర్వ్యూ ఇంకా కాలే అదే ప్రిపరేషన్ మళ్ళీ మనం మొదలు పెట్టాం సో ఈ సంవత్సరంలో కనీసం 4 month to 5 month నాకు ఏం ఎక్స్ట్రా టైం ఉంటుంది ఆ టైం నేను ఈ పిల్లల కోసం కేటాయిస్తాను సార్ అప్పుడు మీరు అంటే మీ పీరియడ్లో కావచ్చు ఇప్పుడు ట్రైన్ అవుతున్నటువంటి వీళ్ళు అంటే సక్సెస్ అవుతున్నటువంటి వీళ్ళు అంటే ఏమైనా వేరియేషన్ కనిపిస్తుందా అంటే మేమే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళం ఇప్పుడు కొంచెం హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరం అనే ఉన్నా మనం అప్పుడు స్టడీ చేసినప్పుడు మాకు ఈ గూగుల్ లేవు కంప్యూటర్ లేవు ఏం లేవు అంత పెద్ద పెద్ద పుస్తకాలు మన చదువు రిసోర్సెస్ లిమిటెడ్ అప్పుడు అది తర్వాత ఇప్పుడు మాత్రం రెడీమేడ్ దొరుకుతుంది పిల్లలకి చాలామంది సో ఈ నాలాగా ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరు వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఎక్కడ కూర్చున్నారు అక్కడ వాళ్ళకి ఈరోజు ఎగ్జామ్ అయింది ఇంటర్వ్యూ ఎవరికి ఆ అబ్బాయిలకి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు దానికి ఆన్సర్స్ ఉన్నాయి ఏం ఇవ్వాలా జవాబు ఏమి ఇవ్వాలి అది వాళ్ళు ఇక్కడ కూర్చుంటున్నారు అక్కడ ఇమీడియట్ 5 minutes లో 10 minutes లో వాళ్ళకి తెలిసిపోతుంది అలాంటి ఫ్యాసిలిటీ మా సమయంలో లేవు అది ఆ సమయంలో అది ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ మనం చేశాం ఇప్పుడు ఇప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు పిల్లలు మాకు ఇప్పుడు ఏజ్ పెరిగినాయి మా సమయంలో 28 అప్పర్ ఏజ్ ఉంది ఇప్పుడు 32 ఉంది మా సమయంలో అటెంప్ట్ సంఖ్య తక్కువ ఉంది ఇప్పుడు 6 attempts మినిమం ఉన్నాయి సో ఇలాంటి కొన్ని చేంజెస్ వచ్చినాయి మాత్రమే మనం ప్యాటర్న్ చూస్తే ఇంకా కొంచెం ఎగ్జామ్ కూడా టఫ్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ మార్క్స్ అది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏముంటుంది అదే ఇంకా తక్కువ మరి తగ్గిస్తున్నారు వాళ్ళు రిటర్న్ మార్క్స్ కానీ ఓవరాల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అది అది తగ్గుతున్నాయి ఇప్పుడు ప్రతి సంవత్సరం అంటే పేపర్ చెకింగ్ చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు చేస్తున్నారు ఇంకా మార్క్స్ అది టాపర్ మార్క్స్ కూడా అది అరౌండ్ 50-52% టాపర్కి మార్క్ ఉంటుంది ఈ ఎగ్జామ్లో మా పీరియడ్లో అప్పుడు 57 to 50% మధ్యలో ఆ రేంజ్ అప్పుడు ఇప్పుడు మాత్రం టాపర్కి మార్క్ 51-52 అట్లా ఉంటున్నాయి ఎగ్జామ్ టఫ్ ఉంటుంది ఇప్పుడు కూడా ఎగ్జామ్ టఫ్ అది క్యాండిడేట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా ఇంటరాక్ట్ అవుతుంటారా మీరు పేరెంట్స్ వస్తారు కొంతమంది క్యాండిడేట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు అప్పుడు వస్తారు తర్వాత వాళ్ళు డైరెక్ట్ సెలెక్షన్ అప్పుడు వస్తారు వాళ్ళు అంతే ఇప్పుడు మెయిన్ అప్పుడంటే మీరు పాస్ అయినప్పుడు వేరే ఒక స్ట్రాంగ్ ఒక ఎగ్జైట్మెంట్ ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది సో ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఇట్లా పాస్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ కెరీర్ సైడ్ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సేమ్ ఉంటుందా లేకపోతే ఏమైనా ఇప్పుడు స్టూడెంట్ ఎవరు స్టూడెంట్ ర్యాంక్ సాధిస్తున్నారు వాళ్ళకి ఏం హ్యాపీనెస్ ఉంది అదే హ్యాపీనెస్ నాకు కూడా ఉంటుంది. అది నా స్టూడెంట్, అది మనం వాళ్ళకి గైడ్ చేశారు, కనీసం కొంచెం అది ఉడతలాగా వాళ్ళ ఇంటర్వ్యూ కోసం మనం హెల్ప్ చేయగలం. సో ఇలాంటి ఆ సాటిస్ఫాక్షన్ పక్క మాకు, కానీ నాతో పాటు ఎవరు మెంటర్స్ ఉన్నారు వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ పక్కా ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అయినాయి కాబట్టి క్యాండిడేట్స్ కూడా వాళ్ళది సోషల్ మీడియాలో వాళ్ళ సొంత ఫ్యాన్ క్లబ్ తయారవుతుంది. అది కూడా వేరే ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో సెలెక్ట్ అయిన మంచి ర్యాంక్ సాధించిన క్యాండిడేట్ పేరుతో బోగస్ ప్రొఫైల్స్ కూడా తయారు చేస్తారు. అలాంటివి కూడా దృష్టికి వస్తున్నాయి. అండ్ సో ఇప్పుడు లేటెస్ట్ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ ఈ సివిల్స్ రాయాలనుకునేటువంటి వాళ్ళకి ఎట్లా మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు? మెయిన్లీ ఈ సివిల్స్ అంటే ఇది మ్యారథాన్, అది ఈ ఒక 100 మీటర్ రన్నింగ్ అని కాదు. ఇక్కడ పేషెన్స్ అది ఎక్కువ, మనము ఓపికతో ఇక్కడ స్టడీ చేయాలా. తర్వాత ఈ ఎప్పుడైనా 80-20 అది పారటోస్ ప్రిన్సిపల్ అంతే. ఈ సిలబస్ మీరు మంచి స్టడీ చేసి ఏ సిలబస్లో ఏ పార్ట్ మీద ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్స్, సో ఆ పార్ట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ 20% పార్ట్ వల్ల మీకు 80% రిజల్ట్ మీరు పక్కా అది సాధిస్తారు. సో అలా అంటే మీరు గుర్తించాలి. మీరు పక్కా లాస్ట్ 10 years పేపర్ స్టడీ చేసి సిలబస్ స్టడీ చేసి తర్వాత మీ స్టడీ మొదలు పెట్టండి. తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ మంచిగా ఉండాలి. ఈ ఎగ్జామ్ అంతే రిటర్న్ ఎగ్జామ్ 1750 marks రిటర్న్ ఎగ్జామ్ ఉంది. 3 రోజు మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours, 6 hours ప్రతిరోజు ఎగ్జామ్ రాయాలి. అలాంటి ప్రాక్టీస్ ఉండదు. మళ్ళీ అప్పుడు రైటర్స్ క్రాంప్ అంటారు, అది కొంతమందికి రాయడం కష్టం అవుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు మీ స్టడీ పీరియడ్లో కూడా మినిమం 2 to 3 hours మీరు రైటింగ్ ప్రాక్టీస్ పెట్టండి అని పిల్లలకి నా అడ్వైస్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు దాదాపు 1000 students మీ వల్ల సక్సెస్ అయ్యారు. రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా ఆ మార్క్ ఇంకా ఇంక్రీజ్ కావాలని కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, అది ప్రస్తుతం సివిల్ ఆస్పిరెంట్స్కి వాట్సాప్ ద్వారా కోచింగ్ ఇస్తున్నటువంటి రాచకొండ కమిషనర్ మహేష్ బాబు చెప్తున్నటువంటి విశేషాలు. సివిల్స్ కొట్టాలంటే ముఖ్యంగా అటు ఫాస్ట్గా వెళ్ళడంతో పాటుగా కూడా కొంచెం పేషెన్స్ అనేటువంటిది చాలా అవసరం. ఈ పేషెన్స్ ఉంటే లైఫ్లో సక్సెస్ అవుతారంటూ కూడా మహేష్ బాబు చెప్తున్నారు.